ఫ్యాక్షన్ గడ్డపై పంచాయతీ పోర్ అంటే నేల రక్తంతో తడిసేది. ఫ్యాక్షన్ గొడవల్లో ఎంతో మంది బలయ్యేవారు. కానీ ఈసారి పంచాయతీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా కూల్ గా జరుగుతున్నాయి. కత్తులు లేవు, బాంబులు లేవు, రక్తపాతం లేదు. ఇందుకు కారణం ఏంటి? సీమ రక్త చరిత్ర మరిచిపోయిందా? ఫ్యాక్షనిస్టులు మారిపోయారా? మరేదైనా రీజన్ ఉందా? బాంబుల మోతలు లేవు, కత్తులు దూయడాలు లేవు, తలలు పగిలి అమాయకులు బలవ్వడాలు లేవు. ఈసారి అంతా ప్రశాంతం, అలజడి లేదు, ఫ్యాక్షనిస్టుల అరాచకాలు లేవు. అనంత చరిత్రలో తొలిసారి ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ కు పుట్టినిల్లు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు చూడాలంటే దానికి ఒక టైం ఉంది, అదే పంచాయతీ పోరు. పల్లెల్లో ఎన్నికలంటే చాలు, సీన్ మామూలుగా ఉండదు. ఎక్కడ ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమంటాయో తెలీదు, ఎక్కడ ఎంతమంది నరుక్కుని చస్తారో తెలీదు, ఎక్కడ ఏ వాహనం గాల్లోకి లేస్తుందో తెలియదు. కానీ ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అలాంటి సీన్లే లేవు. అసలు ఎన్నికలు జరిగాయా లేదా అన్నంత సైలెంట్ గా జరుగుతున్నాయి. మరి ఫ్యాక్షన్ గడ్డ ఎంత సైలెంట్ గా ఎలా మారింది? అదంతా పోలీసుల బూట్ల చప్పుళ్ల మహిమ. ఇంతకీ పోలీసులు ఏం చేశారు? అనంతలో 35,000 మందిని బైండ్ ఓవర్ చేశారు. అంటే పాత నేరస్తులు, ఫ్యాక్షన్ కేసుల్లో ఉన్నవారు, ఎలక్షన్ టైంలో గొడవలకు పాల్పడిన వారు, రౌడీ షీటర్లు, ఇలా ఎవరికైతే నేర చరిత్ర ఉందో వారందర్నీ బైండ్ ఓవర్ చేశారు. అంతేకాదు గ్రామాలను సమస్యాత్మకమైనవిగాను అత్యంత సమస్యాత్మకమైనవిగాను విభజించి వాటిపై ఫోకస్ పెట్టారు. ప్రతి గ్రామంలోనూ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సో ఇంతవరకు మనము జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్లో 967 లైసెన్స్డ్ వెపన్స్ని మనము డిపాజిట్ చేయించడం జరిగింది. ఇది కాకుండా జిల్లాలో ఇంతవరకు 24,000 మందిని బ్యాడ్ క్యారెక్టర్స్ని మనము మంచి ప్రవర్తన కోసం అని చెప్పేసి బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా డైలీ ఈ యొక్క ట్రబుల్ మాంగర్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయించడము, ఫీల్డ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకి తెలిసేటట్టు ఒక ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ని బలోపేతం చేయటము, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం. పంచాయతీ ఎన్నికల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కీలకంగా పనిచేశాయి. గ్రామాల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఓ డీఎస్పీ ఆధ్వర్యంలో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పనిచేశాయి. వీటితో పాటు ప్రతి గ్రామంలో ఎన్నికలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తుపాకులు స్వాధీనం చేసుకోవడంతో పాటు పల్లెల్లో సర్చింగ్ నిర్వహించారు. మద్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేశారు. సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ గా ఐడెంటిఫై చేసి ఉన్నాము. అక్కడ ఎక్స్ట్రా బందోబస్తు పెట్టడం కానీ, లేదంటే వెబ్ కాస్టింగ్ చేయడం కానీ, లేదంటే మైక్రో అబ్జర్వర్స్ ని పెట్టడం కానీ, లేదంటే వీడియోగ్రఫీ ఇదంతా చేయించడం కానీ కూడా చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. జిల్లాలో మొత్తం 171 సెక్టార్ టీంలను ఏర్పాటు చేశారు. ఎక్కడ గొడవలు జరిగినా ఈ బృందాలు కేవలం 5 నిమిషాల్లో అక్కడ బాలిపోతారు. అందుకే తాడిపర్తి, రాప్తాడు, ధర్మవరం, ఎల్లనూరు, పుట్లూరు వంటి ప్రాంతాల్లో సైతం చిన్న అలజడి కూడా కాలేదు. హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో 4వ విడత పంచాయతీ పోరు జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా గ్రామాల్లో గొడవలు జరగకుండా ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లాలో 2021 పంచాయతీ ఎన్నికలు హిస్టరీ క్రియేట్ చేశాయనే చెప్పాలి. అనంతలోనే ప్రశాంతంగా జరిగిన ఎన్నికలుగా ఇవి నిలిచిపోతాయి.